ही शिवालयालु। ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఇంతకు ముందు భాగంలో పరమేశ్వరుడు సుందరమూర్తి వివాహాన్ని ఆపి తన దాసుడిగా స్వీకరించి తిరువన్నైనల్లూల్ ఆలయంలోకి ప్రవేశించి అంతర్ధానమైన విధానాన్ని దర్శించాం. ఈ భాగంలో సుందరుడు పరమాత్మ యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది తన మొదటి పదికంతో ఈశ్వరుని కీర్తించిన వైభవాన్ని దర్శించుకుందాం. అలా ఆ మహాయోగి నడుచుకుంటూ వెళుతుండగా సుందరమూర్తి మిగతా వారు ఆయన వెంబడించగా తిరువన్నైనల్లూరు ఆలయంలోకి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రవేశించి హఠాత్తుగా అంతర్ధానమయ్యారు. దిగ్భ్రాంతి చెందిన సుందరమూర్తికి ఉమాసమేతంగా పరమేశ్వరుడు వృషభవాహనంపై ప్రత్యక్షమై, కైలాసంలో నీవు నాకు సేవకుడవు, నా ఆజ్ఞ మేరకు నువ్వు మానవుడిగా జన్మించావు, ఈ ఐహిక దుఃఖముల నుండి పూర్వం నువ్వు కోరినట్లుగానే నేను నిర్ద్వందంగా నిన్ను కాపాడాను అని చెప్పగానే సుందరుడు తన ఎదుట వృషభవాహనంపై ఉమామహేశ్వర సహిత సుబ్రహ్మణ్యుడు, గణపతి, గగనస్థులైన బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, వరుణ, యమ, కుబేర, సూర్య, చంద్ర, సిద్ధ, సాధ్య, గరుడ, గంధర్వ, విద్యాధరాది సకల దివిజనులచే, గణకోటులచే, మ్రోగింపబడిన బేరీ కహాళికాది వాద్య నినాదములచే, మంగళ వాయిద్యములచే కీర్తింపబడుతున్న సర్వేశ్వరుణ్ణి కన్నుల నిండుగా దర్శించి ఆ దివ్యానుభూతిని హృదయాంతరాలలో నిక్షిప్తం చేయించదలిచి క్షణకాలం కన్నులు మూసిన హృదయాంతరాల నుండి పొంగిపొరలే ఆనంద బాష్పవాహిని ఆపుకోలేక ఆ శివ ప్రేమైక రసముతో సుందరుని ఆపాదమస్తకం అలంకరింపబడింది. శరీరంలో ప్రతి అణువణువు తీవ్ర సంచలనానికి గురైంది. చివరికి ఎలాగో అతి కష్టంపై ప్రేమావేశమును సంభాళించుకుని తన చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ పరమేశ్వర, నన్ను నీ దాసుడిగా తిరిగి గ్రహించుటలో మీరు నాకు ఎంత దయ చూపించారు అని సుందరుడు పరమేశ్వరునితో అన్నారు. అప్పుడు వేదములు వెలువడిన ఉమాపతి పెదవుల వెంట నీవు నేటి నుండి వీరభక్తుడిగా పేరుగాంచుతావు, భక్తితో నీవు కీర్తించిన గీతములే మాకు ప్రియార్చనలు, ఈ భూలోకంలో మా కీర్తిని సాటిలేని విధంగా నీవు కీర్తించు అని పరమేశ్వరుడు సుందరుని అనుగ్రహించారు. అప్పుడు సుందరుడు హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ మెల్లగా, ఓ దోషరహితామృతుడా, బ్రాహ్మణ వేషంలో వచ్చి అభియోగం వేసి దానిలో గెలిచి నన్ను నీ దాసుడిగా తిరిగి గ్రహించిన నీ దివ్యలీలే నేను ఊహించలేకపోయాను. దాన్ని గుర్తించేటట్లు నన్ను అనుగ్రహించారు. అపార సాగరం వలె ఉన్న నీ గుణములను ఏ పదములతో కీర్తించగలను, ఏ విధంగా నేను పాడగలను అని సుందరుడు ఈశ్వరుడితో పలికారు. అప్పుడు పరమేశ్వరుడు సుందరి వంక దయతో వీక్షించి, నువ్వు మొదట నన్ను పిచ్చివాడాని సంబోధించలేదా, ఆ పదముతోనే నీ కీర్తనను ప్రారంభించు అని ఈశ్వరుడు సుందరునితో చెప్పారు. ఎంతో వాత్సల్యముతో కరుణ కురిపించిన పరమేశ్వరుణ్ణి సుందరుడు పిత్తాపిరై సూడి పెరుమానే అరుళాలని మొదలుపెట్టి తన మొదటి పదికంతో కీర్తించిన క్షేత్రం ఈ తిరువెన్నైనల్లూరు. ఇంతటి మహత్తరకరమైన క్షేత్రంలో, ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో సుందరుడు కీర్తించిన పదికానికి అర్థం ఏంటంటే, పిచ్చివాడనే పేరు గల పరమేశ్వరుడు నెలవంకను శిరసును ధరించిన వాణి, అపారమైన కరుల్లో మునిగిపోయిన నాకు అవధులు లేని ఈ పార్వశ్యం ముందు మత్తెక్కించే చంద్రుడు కూడా దిగదుడిపే, నా హృదయంలో నీవు లేక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడివి, అఖండ పెన్నా నదీ తీరంలో తిరువన్నైనల్లూరు ఆలయంలో కొలువుండే నీ దర్శనం పొందిన నేను, ఈశ్వరా, నేను నీ దాసుడను కానని ఎలా అనగలను, పరమానందంగా నీకు దాసుడిని అవుతాను, నాలోని అజ్ఞానమే నన్ను యుగ యుగాలుగా ఈ అసంపూర్ణ జీవిత చక్రాలలో సంచరించేలా చేసింది, అఖండ పెన్నా నదీ తీరంలో ఈ పవిత్ర ప్రాంగణంలో కొలువై ఉన్న నీ దర్శనం తోడనే ఈ అలుపుణ్ణి దయతో నీ ఒడి చేర్చుకున్నావు, ఈశ్వర, నేను నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను,
పరమానందంగా నీకు దాసుడనవుతాను. నిన్ను దర్శించే ప్రతీక్షణం నాకు ఎంతో అమూల్యమైంది. ఎప్పటికీ కోల్పోలేని, వెలకట్టలేని విలువైన వజ్రం లాంటి నా లోపలి నీ స్వరూపాన్ని వీడనుగాక వీడను. పెన్నా నది దక్షిణ తీరంలో ఈ పవిత్ర స్థలంలో నీ దర్శనం పొందిన నేను, ఈశ్వర, నేను నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను? పరమానందంగా నీకు దాసుణ్ణవుతాను. ఈ జీవితం తదనంతర జనన మరణ చక్ర పరిధిని దాటి నేను నీ దాసుడుగా నడుచుకుంటాను. ఈ అసంపూర్ణ జీవితానికి నీ దయ పూర్ణత్వాన్ని ప్రసాదించింది. ఉప్పొంగి ప్రవహించే నదీ ప్రవాహం వద్ద కొలువున్న నీ దర్శనం చేసుకుంటున్న నేను, ఈశ్వర, నేను నీ దాసుణ్ణి కాదని ఎలా అనగలను? పరమానందంగా నీ దాసుణ్ణవుతాను. నా వంటి అజ్ఞానులకు సైతం నీ దర్శనం దొరికేలా నువ్వు దిగి వచ్చావు. జీవకోటిని పెంచి పోషించే నదీ తీరం వెంబడి నీ దర్శనాన్ని పొందిన నేను, ఈశ్వర, నేను నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను? పరమానందంగా నీ దాసుణ్ణవుతాను. చంద్రుల్లోని చల్లదనం, సూర్యుల్లోని తేజస్సు కలిసి ఒకటిగా నీలో ఇమిడిపోయాయి. మంగళప్రదమైన ఒక్క నీ చూపు నాలోని సమస్త వైపరీత్యాలన్నింటినీ రూపుమాపింది. నిర్మలమైన పెన్నా నదీ జలాల తీరంలో నీ దర్శనం పొందిన నేను నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను? పరమానందంగా నీ దాసుణ్ణవుతాను. నాకు రూపమిచ్చిన శరీరం, దాన్ని రక్షించే మాంసపు కండ, ప్రాణం, నేను నివసిస్తున్న ఈ ప్రపంచం సమస్తం నీవే అయి ఉన్నావు శివ. విశాలమైన వినీలాకాశంలో, ఈ అవనిలో, దృఢత్వంలో, సముద్రాల గంభీరతలో, పర్వతాల్లోని దారుఢ్యంలో అంతటా నిన్ను దర్శిస్తున్నాను ఈశ్వర. తేనెలాంటి తీయని జలములతో ఉన్న నదీతీరంలో వేంచేసి ఉన్న నిన్ను దర్శిస్తున్నాను ఈశ్వర. నీ దాసుణ్ణి కానని నేను ఎలా అనగలను? పరమానందంగా నీ దాసుణ్ణవుతాను. నన్ను మాయలో పడవేసిన త్రిగుణాలను అంతం చేశావు. నాలోని అజ్ఞానమనే సాలిగూటిలో మాయలో చిక్కుకుపోయి నీ శక్తిని గుర్తించటంలో విఫలమయ్యాను. అయినా దయతో నాకు దారి చూపించావు. పవిత్ర తిరువన్నైనల్లూరు ఆలయంలో కొలువున్న నీ దర్శనం పొందిన నేను, ఈశ్వర, నేను నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను? పరమానందంగా నీ దాసుణ్ణవుతాను. అర్ధనారీశ్వర తత్వంతో అమూల్యమైన జ్ఞానాన్ని ఈ లోకానికి అందించావు. భక్తితో కోరి కొలిచిన వారి కొంగు బంగారమై నిలిచావు. నీ పవిత్ర ఆలయం ప్రక్కగా ప్రవహించే ఈ నిండైన కోమల నదీ ప్రవాహాన్ని దర్శిస్తున్న నాకు, ఈశ్వర, నీ దాసుణ్ణి కానని ఎలా అనగలను? పరమానందంతో నీ దాసుణ్ణవుతాను. ఆ నదీమ తల్లి తన కోమలమైన చేతులతో, నల్లటి ఉరుములతో కూడిన మేఘాన్ని మాకు తిరిగి తీసుకొస్తుంది. ఈ పవిత్ర భూమికి ఎనలేని ఖ్యాతిని, సంపదను తెచ్చిన ఈ ఘనమైన నదీమ తల్లికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. పెన్నా నదీ తీరంలో ఈ పవిత్ర ఆలయంలో కొలువైయున్న ఓ శివా, నేను నీ దాసుడిని కానని ఎలా అనగలను? పరమానందంగా నీకు దాసుణ్ణవుతాను. ఇలా తన మొదటి పదికంతో ఈశ్వరుడిని కీర్తిస్తూ సుందరుడు ఆనంద బాష్పాలతో పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ ఈ ఆలయంలో అనేక సాక్ష్యాలు భక్తులు దర్శించుకోవచ్చు. తిరువెన్నైనల్లూరు క్షేత్రానికి సమీపంలో గల తిరుమనంపుత్తూరు గ్రామంలో సుందరమూర్తి వివాహ వేదిక ఇప్పుడు ఆలయంగా ఉంది. ఇక్కడ ఈశ్వరుడు నడిచి రావటం అనేది అది భక్తులను అనుగ్రహించడానికి ఆయనకు ఆయనే సాటి. అంతటి మహత్తరకరమైన అనుగ్రహించిన ఈ ప్రదేశంలో అడుగు పెట్టడానికి అనేక జన్మల పుణ్యఫలితం ఉండాలనేది నా ప్రగాఢ విశ్వాసం. ఈ సంఘటనకు గుర్తుగా సుందరుని వివాహాన్ని ఆపటానికి ఈశ్వరుడు దాసపత్రాన్ని చూపించిన సాక్ష్యాలు శిలారూపాలతో ఇప్పటికీ దర్శనీయమే. అంతేకాకుండా
తిరువన్నైనల్లూరు ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున గ్రామ పెద్దల ఎదుట సుందరునికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమేశ్వరునికి వాదన జరిగిన ప్రదేశంలో ఇప్పుడు మహామండపం ఉంది. ఆ మండపం పైన గ్రామ పెద్దలు, సుందరుడు, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమేశ్వరుడి శిల్పాలు భక్తులు దర్శించుకోవచ్చు. మండపం లోపల శివలింగం, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఈశ్వరుడు, సుందరునికి సన్నిధి ఉంది. మండపం భక్తులు దర్శించడానికి సౌలభ్యంగా ఉంచిన పరమాత్మ యొక్క పరమ అనుగ్రహాన్ని ఎంత కొనియాడినా తనివి తీరు. ఎక్కడైతే సుందరమూర్తి వెంట వస్తుండగా ఈశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించి అంతర్ధానమైపోయారో ఆ ప్రదేశంలో సుందరమూర్తి నాయనారికి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం చుట్టూ సుందరమూర్తి నాయనారి చరిత్ర ఉండటం మరింత విశేషం. మన అజ్ఞానం వల్ల ఈ చరిత్ర అంతా నిజం కాదని అనుకుంటామని ఈశ్వరుడు సుందరుణ్ణి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అనుగ్రహించడానికి వచ్చినప్పుడు ధరించిన పాదుకలు ఇప్పటికీ ఈ ఆలయంలో నవనీత పురేశ్వరుని ముందు ఉన్న అర్ధమండపంలో భక్తుల దర్శనార్థం ఉంచటం అనేది పరమాత్మ కరుణకు, భక్తుని ఔన్నత్యానికి ఎంతటి నిదర్శనమో ఎవరికి వారే అనుభూతి చెందవచ్చు. మనం చెప్పుకునేవి పురాణాలు కావు. 9వ శతాబ్దంలో నిత్య నిదర్శనాలుగా జరిగిన పరమాత్మ యొక్క కరుణకు సాక్ష్యంగా ఇప్పటికీ ఆ పాదుకలు ఉండటం అనేది భక్త ప్రపంచాన్నే ఉత్తేజపరచడానికి పరమాత్మ చేసిన మహత్తరకరమైన దివ్యలీల. ఎక్కడి నుంచైతే వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు సుందరమూర్తికి దర్శనమిచ్చారో ఇప్పటికీ దానికి గుర్తుగా రాజగోపురంలో నుంచి ప్రవేశించగానే ధ్వజస్తంభం ముందర ఆలయ ప్రాకారంపై వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీరి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇలా పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించి అనేక సాక్ష్యాలను భావితరాలు దర్శించి విశ్వసించేలా ఉంచడం అనేది భక్తి ప్రపంచానికే అతిపెద్ద అనుగ్రహం. ఈ తిరువెన్నైనల్లూరు క్షేత్ర విశేషాలలో ముందు రెండు భాగాలలో సుందరమూర్తి వివాహాన్ని ఆపి ఈశ్వరుడు తన దాసుడుగా స్వీకరించి ఆలయంలోకి వెళ్ళి అంతర్ధానం అవ్వటం, సుందరుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో తన మొదటి పదికంతో పరమేశ్వరుణ్ణి కీర్తించడం, ఈ వైభవాల్ని దర్శించుకున్నాం. ఇప్పుడు వచ్చే భాగంలో ఈ క్షేత్ర విశేషాల్ని దర్శించుకుని తరిందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా